ఇటీవల మాల్దీవ్స్లకు చెందినటువంటి మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన, భారతీయుల పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడము, దాని పర్యవసనంగా భారత మాల్దీవుల సంబంధాలు చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ మంత్రుల వ్యాఖ్యలను తర్వాత ట్విట్టర్ నుంచి ఉపసంహరించుకున్నారు. మాల్దీవ్ ప్రభుత్వం కూడా ఈ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అని ప్రకటించారు. ఆ మంత్రులపై చర్య కూడా తీసుకుంది. కానీ ఆ మాల్దీవ్స్లో నుంచి వ్యక్తమైనటువంటి ఈ మంత్రుల వ్యాఖ్యలు భారతీయుల నుంచి తీవ్రమైన ప్రతిస్పందన కారణమైంది. ఎకనామిక్ బాయ్కాట్ ఆఫ్ మాల్దీవ్స్, మాల్దీవులను ఆర్థికంగా బహిష్కరించండి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిచింది. ఫలితంగా మాల్దీవ్స్ వెళ్ళేటువంటి ఇండియన్ టూరిస్టులు చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు, రిజర్వేషన్లు, హోటల్ రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది మాల్దీవియన్ ఎకానమీ పైన తీవ్రమైన ప్రభావం పడింది. మాల్దీవ్స్లోని వివిధ వ్యాపార సంస్థలు భారతదేశానికి క్షమాపణ చెప్తూ మంత్రుల వ్యాఖ్యలను ఖండించాయి. కారణం ఏంటంటే మాల్దీవ్స్ పర్యటించేటువంటి టూరిస్టులలో ఇండియన్సే అధిక భాగం. ఎందుకంటే మాల్దీవ్స్ మనకు దగ్గరగా ఉంటుంది, చారిత్రకంగా సాంస్కృతికంగా ఆ ఐలాండ్ నేషన్తో మనకు సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్. నేను కూడా మాల్దీవియన్ పోలీస్ సర్వీస్ ఆహ్వానం మీదకు లెక్చర్స్ ఇవ్వటానికి కుటుంబ సమేతంగా వెళ్ళాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ ఫర్ ఎనీ టూరిస్ట్. ఎందుకంటే అన్ని చిన్న చిన్న దీవులు, చాలా ఆకర్షణీయమైనటువంటి పర్యాటక ప్రాంతం. అందువల్ల మన దేశం నుంచి గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు మాల్దీవ్స్ వెళ్తుంటారు. ఆ కారణాన మాల్దీవియన్ ఎకానమీనే టూరిజం పైన ఆధారపడ్డాయి. ఎందుకంటే ఆ దేశానికి విస్తృతమైన డైవర్సిఫైడ్ ఎకనామిక్ బేస్ లేదు. అందువల్ల మాల్దీవియన్ ఎకానమీ ప్రిడామినెంట్గా టూరిజం పైన డిపెండెంట్ ఎకానమీ. సో అందులో ఇండియన్ టూరిస్టులు గణనీయమైన సంఖ్యలో ఉంటారు. దీంతో ఎప్పుడైతే ఎకనామిక్ బాయ్కాట్ ఆఫ్ మాల్దీవ్స్ పిలిపించారో, ఇది మాల్దీవియన్ ఎకానమీ పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని, నెగిటివ్ ప్రభావాన్ని చూపింది. కానీ ఈ సంబంధాలు దెబ్బతినడం, ఇండియా మాల్దీవుల సంబంధాలు దెబ్బతినడం రెండు దేశాలకు కూడా నష్టం. ఎలా నష్టమో చెప్పే ముందు, ఇదేదో ఒక మంత్రుల ప్రకటనల వల్లనే వచ్చినటువంటి ఒక యాక్సిడెంటల్గా పరిణామం కాదు, దీని వెనకాల ఒక నేపథ్యం ఉంది. లాస్ట్ మేలో మాల్దీవ్స్లో ఎలక్షన్ జరిగాయి. ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజు, ఇతను యాంటీ ఇండియా క్యాంపెయిన్తో అధికారంలోకి వచ్చారు. అంటే ఇండియాను పక్కకు పెట్టాలి, ఇండియా అవుట్ అని క్యాంపెయిన్ నడిపాడు. అంటే భారతదేశ భద్రతా బలగాలు మాల్దీవ్లో ఉండకూడదు అంటూ యాంటీ ఇండియా క్యాంపెయిన్తో అధికారంలోకి వచ్చిన ప్రెసిడెంట్. ఇవాళ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఎంబరాస్మెంట్ అవ్వడంతో, ఎకానమీని దెబ్బతినడంతో మాల్దీవ్స్ ప్రభుత్వం డీలింగ్ చేసుకుంది. కానీ ఈ మాల్దీవ్స్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వ స్వభావమే భారత వ్యతిరేకం. భారత వ్యతిరేకమే కాదు, చైనాకు కూడా సన్నిహితం. చరిత్రలో మీరు ఎప్పుడు చూసుకున్నా మాల్దీవ్స్లో ఎవరు కొత్తగా ప్రెసిడెంట్ అయినా వారు ఫస్ట్ భారతదేశంలో పర్యటిస్తారు. ఈవెన్ 2014లో అధికారంలోకి వచ్చిన ప్రెసిడెంట్ యమీన్ కూడా, ఇతను కూడా ఇండియా వ్యతిరేక క్యాంపెయిన్ ప్రారంభించిన వ్యక్తి, చైనాకు మాల్దీవులను దగ్గర చేసిన మొదటి ప్రెసిడెంట్ అయినా కూడా అలాంటి వ్యక్తి కూడా ఇండియాలోనే మొదలు పర్యటించారు ప్రెసిడెంట్ అయ్యాక. కానీ మహమ్మద్ మొయిజ్ మాత్రం ఇంత వివాదం జరుగుతున్న సమయంలో భారతదేశానికి మొదటి విదేశీ పర్యటన జరపకుండా చైనాలో పర్యటిస్తున్నాడు. అంటే చాలా క్లియర్గా మాల్దీవ్స్ ప్రభుత్వానికి ఉన్న ఫారిన్ పాలసీ ప్రియారిటీస్లో చైనా అనేది నెంబర్ వన్, భారత వ్యతిరేకత అనేది ఆ ప్రభుత్వ విదేశాంగ విధాన స్వభావం అర్థమవుతుంది. అందువల్ల ఈ వ్యాఖ్యలు, మంత్రుల వ్యాఖ్యలు ఐసోలేటెడ్గా చూడలేము. మాల్దీవ్స్లో జరుగుతున్న ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ కాంటెక్స్ట్లో చూడాలి. కానీ భారతదేశం ఎలా స్పందించాలి? ఒక పెద్ద కంట్రీ,
ఒక స్మాల్ నైబర్. ఆ స్మైల్ నైబర్లో ఒక ఉన్మాదంతో కూడిన మంత్రుల వ్యాఖ్యలు. మనము ఆ వ్యాఖ్యలను ఖండించాల్సిందే, కానీ ఆ వ్యాఖ్యలు మంత్రులు చేసినందుకు, ఒక రాజకీయ పార్టీ సెక్షన్ చేసినందుకు మొత్తం మాల్దీవుల ప్రజలను శిక్షించే పనులు చేశారనుకోండి, ఏం జరుగుతుంది? యాంటీ ఇండియా సెంటిమెంట్ మాల్దీవ్స్లో మరింతగా పెరుగుతుంది. మాల్దీవులో ఉన్న పొలిటికల్ ఫోర్సెస్ అన్నీ యాంటీ ఇండియన్ కాదు. ఇప్పుడు ఈ మేలో ఎలక్షన్స్ కన్నా ముందున్న ప్రభుత్వము ప్రో ఇండియన్. మనదే అప్పుడు మాల్దీవ్స్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీని కూడా బిల్డ్ చేశాం. వాస్తవంగా మాల్దీవ్స్ ఎలక్షన్స్ ప్రో ఇండియన్ ప్రెసిడెంట్ యాంటీ ఇండియన్ ప్రెసిడెంట్ మధ్య ఇండియా పట్ల ఏ రకంగా వ్యవహరించాలి అనే అంశం ఆధారంగా ఎన్నికలు జరిగాయి. అందువల్ల భారత వ్యతిరేక పొలిటికల్ సెంటిమెంట్ మాల్దీవ్స్లో ఇప్పుడు అధికారంలో ఉండవచ్చు, కానీ భారత అనుకూల పొలిటికల్ సెంటిమెంట్ కూడా మాల్దీవ్స్లో ఉంది. అందువల్ల మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? మాల్దీవ్స్లో భారత అనుకూల పొలిటికల్ సెంటిమెంట్ పెరిగేటట్టు ఉండాలి తప్ప భారత వ్యతిరేక సెంటిమెంట్ పెరిగే చర్యలు మనం తీసుకోవద్దు. సోషల్ మీడియాలో రకరకాల హైపర్ నేషనలిజం ఉంటుంది, కానీ ఒక దేశము మెచ్యూరిటీతో రియాక్ట్ అయినప్పుడే ఆ దేశ ప్రయోజనాలు నిలబడతాయి. ఇవాళ మనకెందుకు మాల్దీవ్స్ అవసరం? చిన్న దేశమే అనుకోవచ్చు, కానీ ఇండియన్ ఓషన్లో కీలకమైన, మన నైబర్హుడ్లో కీలకమైన దేశం ఇది. ఆ దేశంలో ఇప్పటికే రాడికల్ ఇస్లామిక్ ఎలిమెంట్స్ ప్రాబల్యం పెరుగుతోంది. పాకిస్తాన్ ఆధారిత, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు మాల్దీవ్స్లో ఉన్న యాంటీ ఇండియన్ సెంటిమెంట్ను ఉపయోగించుకొని భారత వ్యతిరేక కార్యకలాపాలు జరపడానికి ఇది అవకాశాన్ని ఇస్తుంది. దాంతోపాటు ఇండియన్ నైబర్హుడ్లో చైనా ఫుట్ ప్రింట్ ఇప్పటికే పెరుగుతోంది. చైనా పాకిస్తాన్కున్న సంబంధాలు మనకు తెలుసు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడారే. భారత దేశం క్లెయిమ్ చేస్తున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా పోతుంది. నేపాల్లో కూడా యాంటీ ఇండియన్ సెంటిమెంట్ బలంగా ఉంది, ప్రో చైనా సెంటిమెంట్ ఉంది. శ్రీలంక చైనాకు సన్నిహితమవుతుంది, భారీ ఎత్తున చైనా పైన ఆర్థికంగా ఆధారపడే శ్రీలంక. అలాంటి సమయంలో మాల్దీవ్స్లో చైనా ప్రాబల్యం పెరగడం కూడా భారతదేశానికి స్ట్రాటజిక్ లాస్, వ్యూహాత్మక నష్టం. అందువల్ల వాళ్ళేదో తెలివి తక్కువ వాళ్ళు పిచ్చి ప్రేలాపనలు చేశారు గనక ఇండియా అండ్ ఇండియన్స్ అనే ఇమ్మెచ్యూర్గా రియాక్ట్ కాకూడదు. మనం మెచ్యూరిటీతో రియాక్ట్ కావాలి. మాల్దీవ్స్లో ఉన్న యాంటీ ఇండియన్ పొలిటికల్ ఫోర్సెస్ మనం ఐసోలేట్ చేసి మాల్దీవియన్ ప్రజలు ప్రో ఇండియన్గా మార్చుకోవాలి. కానీ ఇప్పుడు ఎకనామిక్ బాయ్కాట్ ఆఫ్ మాల్దీవ్స్ అనే పిలుపు అందుకు ఉపయోగపడదు. యాంటీ ఇండియా సెంటిమెంట్ ప్రజల్లో పెరగటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. యాంటీ ఇండియన్ పొలిటికల్ ఫోర్సెస్కు, ప్రో చైనా పొలిటికల్ ఫోర్సెస్కు మాల్దీవ్స్లో బలాన్ని పెంచుతుంది. అదేవిధంగా ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజుకు కూడా అర్థం కావాలి. మాల్దీవ్స్ ఇండియా అవసరము ఆ దేశానికి చాలా ఎక్కువ. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇండియన్ టూరిస్టులే ఆ దేశానికి ప్రధానమైన ఎకనామిక్ ఇన్కమ్ సోర్స్. దాంతోపాటు చరిత్రలో అనేక సందర్భాల్లో సెక్యూరిటీ అవసరాలు, భద్రతా అవసరాలు వచ్చినప్పుడు ముందుగా ఆదుకున్న దేశం భారతదేశం. అందువల్ల ఇంత భారతదేశం లాంటి నమ్మదగిన మిత్రదేశము, బలమైన దేశము, పొరుగు దేశం ఉండగా భారతదేశానికి వ్యతిరేక వైఖరి మాల్దీవ్ తీసుకుంటే ఆ దేశ ఎకానమిక్ లాస్, ఆ దేశ ఫారిన్ పాలసీకి లాస్. అది మాల్దీవ్స్కు అర్థం కావాలి. అందువల్ల ఎవరో కొద్దిమంది కావాలని చేసే ఉన్మాదపూరిత కార్యకలాపాలకు రెండు దేశాల ప్రభుత్వాలు ఇమ్మెచ్యూర్గా రియాక్ట్ కాకూడదు. వాస్తవానికి మెచ్యూర్డ్గా రియాక్ట్ కావాలి. భారతదేశం అలా రియాక్ట్ అయింది కూడా. మహమ్మద్ మొయిజ్ లాంటి ఇండియా అవుట్ క్యాంపెయిన్తో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ప్రమాణ స్వీకారానికి కూడా భారత ప్రభుత్వం తరఫున అతిథి హాజరయ్యారు. సో పర్యావరణ సభ సదస్సు సందర్భంగా ప్రెసిడెంట్ మొయిజుతో మోడీ కలిశారు. సో ఇండియా ఆ అవుట్రీచ్ నిలబెట్టుకుంది. అందువల్ల మాల్దీవ్స్ కూడా తన ప్రయోజనాల కొరకు కూడా భారత వ్యతిరేక వైఖరిని ఖండించాలి. భారత వ్యతిరేక శక్తులు పెరగడాన్ని ఆ దేశ ప్రయోజనాలకు కూడా నష్టమని గుర్తించాలి.